డాన్ సీన్తో దర్శకుడిగా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఆ తర్వాత బాడీగార్డ్ ఇది రీమేక్ సినిమా అని చెప్పిన జనం అన్నారు. తర్వాత వచ్చిన బల్పు సినిమాతో ఇతను రవితేజ ఎంటర్టైన్మెంట్కి ఈ దర్శకుడు సరిపోతాడు అని చెప్పని అన్నారు. తర్వాత వచ్చిన విన్నర్తో ఇండస్ట్రీలో ఆశించిన ఫలితం అందక కొద్ది రోజుల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తనేంటో దర్శకుడిగా నిరూపించుకోవడం కోసం తను పుట్టి పెరిగిన ప్రాంతం నుంచి ఒరిజినల్ క్యారెక్టర్ నుంచి కొంత కథని స్వీకరించి సొంతంగా కథ ప్రిపేర్ చేసుకొని క్రాక్ అనే చిత్రం మరలా తన లక్కీ హీరో రవితేజతో మొదలుపెట్టి కరోనా టైంలో ఇండస్ట్రీలో క్రాక్తో ఇండస్ట్రీకి పెద్ద రికార్డులు సృష్టించి థియేటర్లు మూసుకుపోయిన థియేటర్లను మరలా ఈ క్రాక్ సినిమా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లను ఓపెన్ అయ్యేలా చేసుకున్నాడు. అప్పుడు ఇండస్ట్రీకి ఒక మాస్ డైరెక్టర్ వచ్చాడు అని జనం అనుకున్న తరుణంలో తను చిన్నప్పటి నుంచి అభిమానించే ఒక హీరోతో దర్శకుడికి అవకాశం రావటం, సినిమా రిలీజ్కు ముందే తప్పనిసరిగా నేను ఇష్టపడే హీరోతో ఇండస్ట్రీ రికార్డ్ కొడతాను అని ఇండస్ట్రీకి సవాలు ఇసిరి వీరసింహారెడ్డితో ఇటీవలే సంక్రాంతి సీజన్లో ఇండస్ట్రీ రికార్డుతో పాటు ఓటీటీ రికార్డులకు కూడా సమాధానం చెప్పినటువంటి ప్రకాశం జిల్లా యంగ్ డైరెక్టర్ మల్లిని గోపిచంద్ గారు మనతో ఉన్నారు. ఈ ఉగాది సందర్భంగా మల్లిని గోపిచంద్ గారితో సరదాగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పీనైన్ తరపున ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. పీనైన్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. సరదాగా నిన్నటిదాకే బాలకృష్ణ అభిమానులు ఏమనుకునేవాళ్ళు అంటే, బాలకృష్ణ అంటే ఒక మంచి మాసు హీరో, అట్లాంటి బాలకృష్ణ డైరెక్ట్ చేయాలి అని చెప్పనంటే ఫస్ట్ బిగోపాల్ పేరు వినపడేది. 5 సినిమాలు తీశాడు. ఆ తర్వాత బోయపాటి హవా నడిచింది, 3 సినిమాలు. ఒకే ఒక్క సినిమాతో బాలకృష్ణ అభిమానులకి మల్లిని గోపిచంద్ బాగా కనెక్ట్ అయ్యాడు. దాని అనుకున్న కారణం ఏమనుకుంటున్నారు? నేను బేసిక్గా ఫ్యాన్ కాబట్టి అందరు కనెక్ట్ అయ్యారు. వాళ్ళు అంత కష్టపడ్డారు, 3 సినిమాలు ఒకరు, 5 సినిమాలు ఒకరు, ఒకే ఒక సినిమాతో. ముందే సినిమాకు ముందే తప్పనిసరిగా మా బాలయ్యకి నేను హిట్ ఇస్తాను అని చెప్పి ఇప్పుడు ఓటీటీలో కూడా మీ హావా నడుస్తుంది కదా బాగా. మంచి మంచి అప్లాజ్ ఉంది, హాట్ స్టార్లో రిలీజ్ అయింది. అదే మెయిన్ ఏంటంటే బాలయ్య బాబు ఫ్యాన్గా, బాలయ్య బాబు అంటే ఎంత నాకు ఇష్టమో, ఫ్యాన్స్ కానీ లేకపోతే ఆయన ఎలా చూడాలనుకుంటారో అలా ప్రజెంట్ చేయటం, ఆ ఇష్టాన్ని సినిమా ద్వారా చూపించడం, అంటే ఒక మాస్ ఆడియన్స్ ఆయన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అవన్నీ పెట్టుకొని చేయటం, ఆ సినిమాని కూడా మంచి పెద్ద హిట్ చేయటం, అది నిజంగా మంచి ఈ కొత్త సంవత్సరంలో నాకు ఒక మంచి గిఫ్ట్. ఫస్ట్ మీరు డాన్స్ సీను, బాడీగార్డ్, బలుపు, అంతవరకు మీ కెరీర్ బాగానే ఉంది. కానీ విన్నర్ సినిమా పరాజయం తర్వాత కొంచెం గోపిచంద్ గారు బాగా డౌన్ అయిపోయారు, కొద్దిగా డిప్రెషన్కి గురయ్యారు. మనం అసలు అనుకున్న సక్సెస్ మనం సాధించలేదు. మీకంటే గాడ్ ఫాదర్ అంటే ఎవరు లేరు ఇండస్ట్రీలో. గాడ్ ఫాదర్ అంటే ఆటోమేటిక్ సినిమాలు ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటాయి. అట్లాంటి లేని సమయంలో మీరు ఆ విన్నర్ తర్వాత ఎట్లాంటి స్ట్రగుల్ అనుభవించారు? డిప్రెషన్ ఏమవ్వలేదు ఆ టైంలో. ఓకే, మన స్ట్రెంగ్త్ ఏంటి, మనం ఏదైతే మనం చూడాలనుకుంటాం, ఏదైతే మనం సినిమాని మన అంటే జనరల్గా మన పుట్టి పెరిగిన ప్లేస్లు కానీ లేకపోతే మనం ఏ సినిమాలను చూస్తూ వచ్చాము, తర్వాత ఆడియన్స్కి థియేటర్కి ఉన్న కనెక్షన్ ఏంటి అనేది ఒకసారి రీచెక్ చేసుకున్నప్పుడు నా స్ట్రెంగ్త్ తోటి మనకున్న దాంతో వెళ్దామని అనుకుని అప్పుడు ఒక మంచి స్క్రిప్ట్ క్రాక్ స్క్రిప్ట్ అప్పుడు అనుకొని దాన్ని నేను పుట్టి పెరిగిన ప్లేస్ ఆ సరౌండింగ్స్ తీసుకొని దాన్ని కమర్షియలైజ్ చేస్తే ఎలా ఉంటుందని అక్కడి నుంచి నా రూట్ మార్చుకొని ఎలాంటి సినిమా ఏదైనా సరే మన నుంచే రావాలి కథ, మనలో నుంచే పుట్టాలి అనే దాన్ని డిసైడ్ అయ్యి చేస్తున్నా, అదే కంటిన్యూ అవుతూ ఉంది, మంచి ఫలితాలు వస్తుంది. ఎంటర్టైన్మెంట్ తగ్గించి పూర్తిగా మాసులోకి వెళ్ళిపోయారు. ఎంటర్టైన్మెంట్ అవసరానికి కామెడీ నేను ఆల్రెడీ నేను ఫస్ట్ సినిమా డాన్సీను, బల్పు ఇవన్నీ పండగ చేసుకోగానే అన్నీ కామెడీ సినిమా, ఎంటర్టైనర్స్, మంచి ఎంటర్టైనర్స్. అవసరానికి అంటే ఏదో కామెడీ సీన్ని చూపించకుండా ఎక్కడ అవసరం అయితే అంత పెట్టుకుంటూ వెళ్తున్నా. బాలకృష్ణ, మీరు ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ డాన్స్ సీన్ అట్లా మీ కెరీర్ మొదలైనప్పుడు నేను అభిమానించే హీరోతో సినిమా తీస్తాను, అతి మరీ 5, 6 సినిమా 7 సినిమా మీరు ద్వేషమారండి, 7 సినిమాని నాకు మా హీరోతో అవకాశం వచ్చింది అని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా? అనుకున్నాను డెఫినెట్గా మా లైబ్రరీతో చేద్దాము అని అనుకోవటం డెఫినెట్గా అవకాశం వస్తుంది అని కరెక్ట్గా నేను రూట్ మార్చి నా వైపు నేను ఆ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాన్ని నేను క్రాక్ తర్వాత రావడం అనేది నాకు నిజంగా మాకు మంచి ఆపర్చునిటీ. ఫస్ట్ టైం బాలకృష్ణ గారిని కలిసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఫ్యాన్గా ఎలా ఉంటుంది ఆయన చూస్తామంటే అంటే ఒక చాలా మనం బాగా అభిమానించే వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు మీ ఫస్ట్ ఫీలింగ్?
అప్పటికే క్రాక్ సినిమా చూస్తున్నారు కాబట్టి ఫస్ట్ క్రాక్ గురించి మాట్లాడారు, చాలా బాగా చేసాము అని చెప్పి బాగా మెచ్చుకొని అప్రిషియేట్ చేసి మనం చేస్తున్నాం సినిమా. జస్ట్ 5 నిమిషాలే కథ గురించి డిస్కషన్ అయిన తర్వాత మామూలుగా చాలా అంటే చాలా అప్యాయంగా మాట్లాడారు. ఇప్పుడు సహజంగా బాలకృష్ణ గారితో సినిమా తీయకముందు ప్రతి ఒక్కరు ఆయనతో నటించకముందు కానీ ఆయనతో సినిమాలు తీయకముందు దర్శకులు కానీ లేకపోతే తోటి ఆర్టిస్టులు కానీ చెప్పేది ఏంటంటే బాలకృష్ణ కొంచెం కట్టుగా ఉంటాడు అని. తర్వాత బాలకృష్ణ ఏదైతే ర్యాప్ వన్స్ స్టార్ట్ అవుతుందో ఇంకా అక్కడి నుంచి బాలకృష్ణకు పూర్తిగా కనెక్ట్ అయిపోతారు, అతనికి పూర్తిగా అతనితో ఇదైపోతారు అని చెప్తున్నాను. మీ బాండింగ్ ఇప్పుడు ఎట్లా ఉంది బాలకృష్ణ గారితో సినిమా స్టార్ట్ అయిన తర్వాత? చాలా అసలు ప్రతిరోజు చాలా బాగుండేది, ఒక మంచి ఎక్స్పీరియన్స్. బాలయ్య బాబుని నేను ఇష్టపడతాను కాబట్టి ప్రతిరోజు ఇంకా ఎక్కువ ఇష్టంతో చేస్తూ ఉండేవాడిని. చాలా మంచి, చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళు. అన్నిటికి మించి ఏంటంటే డైరెక్టర్కి చాలా మంచి వాల్యూ ఇస్తారు. వీరసింహారెడ్డి మీ అబ్బాయిని కూడా మళ్ళీ చూపించినట్టున్నారు. అవును, చేశాడు చేశాడు వాడు. త్వరగా మరలా పరిచయం చేస్తారు ఇండస్ట్రీకి బాగా. నెక్స్ట్ హీరో లేదు, ఏదో ఈ సినిమాలో క్యారెక్టర్కి వాడైతే బాగుంటుంది అనుకో. క్రాక్లు అదే చెప్పారు, అదే మనకు స్క్రిప్ట్ చేసుకునేటప్పుడు రాసుకుంటారు మీ అబ్బాయి కొద్దిగా అట్లా రాసుకోము. అన్నీ అయిన తర్వాత ఎవరు బాగుంటారని సెలెక్ట్ చేసుకుంటాం ఆర్టిస్టులని. అప్పుడు ఓకే ఈ పొట్టోడు అయితే బాగుంటాడు, వీడైతే కొంచెం అగ్రెసివ్గా డైలాగులు చెప్తాడు అని అనుకోవటం. వాడికి తెలియకుండానే వాడికి ఒక చిన్న ఇది డయాస్ మీద కూడా చెబుతున్నాడు డైలాగులు, వాడి ఇంట్రెస్ట్ వచ్చింది వాడికి. సో అందుకని వాడిని వాడితో నేను పెద్ద కష్టపడను, వాడు చెప్తే వాడు యాజ్గా. మనం మీరంటే పల్లెటూరు వాతావరణం ఇవన్నీ తెలుసు కాబట్టి మీ అబ్బాయి పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ అక్కడ కదా, ఈ మాస్ ఇవన్నీ తెలియదు కదా వాడికి. వాడికి మాస్ సినిమాలే చూస్తుంటా కదా, బాలకృష్ణ సినిమాలు చూపిస్తారు ఇంటి దగ్గర. వాడికి అసలు యాక్షన్ సినిమాలు నేను చూస్తుంటే వాడు వచ్చిన పక్కన కూర్చొని సినిమా మధ్యలో మేము అలసిపోయి వచ్చి నైట్ ఒక 11 ఇంటికి ఇప్పుడు సినిమా స్టార్ట్ చేసి అలసిపోయి వచ్చి ఏదో షూటింగ్ నుంచో లేకపోతే ఎక్కడో డిస్కషన్ నుంచి వచ్చి చూస్తుంటే నేను మధ్యలో ఏదో లాస్ట్ 10 నిమిషాలు నిద్రపోతుంటే వాడు మాత్రం కూర్చొని చూస్తూ ఉంటాడు అక్కడే. వాడికి అంత ఇంట్రెస్ట్, వాడికి సినిమాలు ఇప్పటి నుంచే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు బాగా అంటే బాగా ఇష్టం అండి. నెక్స్ట్ ఇంకెవరితో నెక్స్ట్ ప్లానింగ్స్? నెక్స్ట్ ఒక డిస్కషన్ జరుగుతున్నాయి, ఒక 2-3 కథలు అనుకొని చేస్తున్నాం. మళ్ళీ మైత్రి మూవీస్లోనే చేస్తున్నాను. హీరో హీరోనే మీరు చూస్తారు, ఇంకొక 1 మంత్లో అనౌన్స్ చేస్తాం. అంటే ఏ హీరోకి తగ్గట్టు కథ రాసుకుంటున్నారండి? మాస్ అంతే, మాస్ హీరో మంచి పెద్ద హీరో, మంచి సాలిడ్ ఉంటుంది అంతే. మళ్ళీ బాలకృష్ణ గారితో సినిమా ఇప్పుడు తప్పకుండా చేస్తాను, తప్పకుండా చేస్తాను. అంటే ఇప్పుడు నేను మా బాలయ్య బాబు చేస్తున్నారు సినిమాలు, దాని తర్వాత నేను చేసే సినిమాలు మళ్ళీ ఒక టైం కలిసిన తర్వాత చేస్తాను. ఇప్పుడు ఏదో నెక్స్ట్ మీ ఊరికి ఏదో ఈ షెల్టర్ ఏదో ఒకటి నిర్మిస్తున్నారని చెప్పి అన్నారు. బస్ షెల్టర్ అనుకుని ఉగాదికి అక్కడ మా ఊర్లో ఓపెన్ చేశాం. నెక్స్ట్ సినిమా పెద్ద హీరో అంటే మాకు కొంచెం లీక్ ఇస్తే బాగుండేది కదా, ఎవరితో చేయమంటూ చెప్పచ్చుకో నువ్వైతే. మీకు పలానా ఉండిద్దిగా మామూలుగా ఏ హీరోతో చేస్తే బాగుంటుందని మీరు మీకు అనిపించింది అంటున్నా ఇప్పుడు. జూనియర్ NTR, రామ్ చరణ్, అల్లు అర్జున్ మాసు హీరోలు అందరితో చేస్తాను తప్పకుండా. ఇప్పుడు అవైలబిలిటీ ఉన్న హీరో ఎవరు ఏంటి చూసుకొని, మీకు అందరు తెలుసు కదా పవర్ స్టార్తో చేయాలని నాకు ఇంట్రెస్ట్ అని. ఓకే, సో అది కూడా చూద్దాం ఏది జరిగితే అది. ఇప్పుడైతే కథలు ఎన్ని రెడీ చేసుకుంటున్నారు? 2-3 రెండు కథలు రెడీ చేసాం, 2 ఏదో ఒకటి నెక్స్ట్ మంత్ అనౌన్స్ చేస్తాం. నెక్స్ట్ మంత్ మైత్రి మూవీస్ వాళ్ళకి మళ్ళీ మైత్రి వాళ్ళతో బాగా కనెక్ట్ అయినట్టున్నారు మీరు, హ్యాపీ సూపర్ వాళ్ళు. ఏదైతే మీరు ఇప్పుడు వీరసింహారెడ్డి తర్వాత బాలకృష్ణ అభిమానుల నుంచి వచ్చినటువంటి మీకు మొట్టమొదటి ఏది ఫస్ట్ వాళ్ళ అభిమానుల నుంచి మీకు వచ్చినటువంటి ఇది? అసలు నాకు నేను ఇన్ని సినిమాలు చేశాను, ఈ 7వ సినిమా ఇది. బాలయ్య బాబు ఫ్యాన్స్ దగ్గర నుంచి వచ్చిన అప్లాజ్ కానీ వాళ్ళ ప్రేమ కానీ నేను అసలు మర్చిపోలేను. అసలు అంటే వాళ్ళు మా బాలయ్య బాబుని ఇంత బాగా చూపించారు అని అసలు అంత అంటే నాకు ఈ రోజుకి కూడా రోజుకి ఒక 10 సార్లు 15 మంది అన్నోన్ కాల్స్ వస్తాయి, సార్ మేము బాలయ్య బాబు ఫ్యాన్స్ అధ్యక్షులు అండి, లేకపోతే మండలం నుంచి అక్కడి నుంచి గొంతకల్లు అండి, కర్నూలు అండి, అసలు సార్ మా బాలయ్య బాబు సినిమా ఇరగదీశారు సార్, అసలు మీరు మామూలుగా సార్ అంటే వాళ్ళ ప్రేమ
ప్రతిరోజు చూపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు 50 రోజులు 60 రోజులు అయిపోయింది అంటే వాళ్ళు అంత అంటే వాళ్ళు వాళ్ళే కనెక్ట్ అయిపోయారు. మా సినిమాకి అంత ఇప్పుడు మీరు గతం ఇప్పుడు 7 సినిమాలు అన్నారు కదా, పాత 5 సినిమాలు కాకుండా క్రాక్ తర్వాత ఈ వేరు క్రాక్ తర్వాత మల్లిని గోపిచంద్ గారు క్రేజ్ ఏ విధంగా పెరిగిపోయింది అమాంతంగా. ఒక మాస్ అప్పుడు దాకా క్రాక్ అప్పుడే అన్నారు కదా ఇంటర్వ్యూల్ బ్యాంగ్ అప్పుడు కానీ ఆ గాడిదలు ఆ సీన్లు అప్పుడు కానీ అసలు ఇది తీసిన మల్లిని గోపిచందేనా కాదని అప్పుడు దాకా ఏంటంటే మీరు ఎంటర్టైన్మెంట్ పొందా ఆ 5 సినిమాలకు రాంది ఒకసారిగా ఈ క్రాకు ఈ వీరసింహారెడ్డితో ఆ ఈ మాస్ సినిమాల ద్వారా ఒకసారిగా అమాంతంగా పెరిగిపోయింది కదా, దాన్ని కాపాడుకోవాలి కదా మీరు, దానికి తగ్గ ప్రయత్నాలు చెప్పారు. నెక్స్ట్ కథ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది, దీన్ని మించి ఉంటుంది నెక్స్ట్. అంతే ఓకే. అయితే ఈ ఉగాది సందర్భంగా క్రాక్ను వీరసింహారెడ్డికి మించి ఉంటుంది, అవి రెండు కలిపితే ఎట్టుండిద్ది, అట్లా ఉండిద్దా, వాటికి మించి ఉంటుంది అంటున్నా కలిపితే. మరలా మీ లక్కీ హీరో అయితే ఇప్పుడు మర్చిపోయేది అడగటం నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను రవి తేజ గారితో చేస్తాను. ఇప్పుడు ఒక వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ అయిపోయావు కదా మాస్ దాంతో, నువ్వు వీరసింహారెడ్డితో పై పై బెంచ్లో కుర్చీ చేసుకుని కూర్చున్నావు కదా నువ్వు కూడా. అదే ఇప్పుడు నెక్స్ట్ చేసేదాన్ని ఇంకా వన్ బై వన్ చేసుకుంటే. ఓకే, మీరు అనుకున్నట్టుగా మంచి మంచి సక్సెస్లు ఇచ్చి మన ప్రకాశం జిల్లా పేరును ఇప్పుడు ఇంకింతకంటే ఇంకా బాగా నిలబెట్టాలని చెప్పినండి మా పేరు అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మన ప్రకాశం జిల్లా వాసులందరికీ P9 TV తరఫున ఉగాది శుభాకాంక్షలు, మన తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. అందరికీ కూడా ఈ సంవత్సరం బాగుండాలని, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.